వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఆమె ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్నారు. జగన్ను విడుదల చేయాలని కోరుతూ ఇప్పటివరకు 2 కోట్ల సంతకాలను సేకరించారు. ఆ సంతకాల వివరాలని విజయమ్మ రాష్ట్రపతికి అందజేయనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతితో విజయమ్మ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రెహనా అందిస్తారు. రెహనా, రాష్ట్రపతికి 1 కోటి సంతకాలను సమర్పించడం ద్వారా విజయమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్రపతితో విజయమ్మ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రెహనా అందిస్తారు. రెహనా, రాష్ట్రపతికి 1 కోటి సంతకాలను సమర్పించడం ద్వారా విజయమ్మ ఏం చేయాలనుకుంటున్నారు? రెహనా, రాష్ట్రపతి విజయమ్మకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు మరి 1 కోటి సంతకాల సేకరణతో ఆమె ఏం చేయాలనుకుంటున్నారు? రమ్య, జగన్ అరెస్ట్ అన్యాయము. కేవలం కాంగ్రెస్ రాజకీయ ఉద్దేశాలతోటి సిబిఐని అడ్డం పెట్టుకుని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, సిబిఐ కేసులు వేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన గత 7 నెలల నుంచి జైలు పాలు చేశారు అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఆరోపణ. దీనికి సంబంధించి ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు జగన్ కోసం జన సంతకం అనే కార్యక్రమం తోటి 1 కోటి సంతకాల కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ దాదాపు 2 కోట్ల వరకు సంతకాలు సేకరించినట్లు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం ప్రణబ్ ముఖర్జీకి 6 గంటల 15 నిమిషాలకు ప్రణబ్ ముఖర్జీకి కలిపి ప్రజల మద్దతు జగన్ కి ఏ విధంగా ఉందనేది నిరూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సంతకాలన్నింటినీ కూడా స్కాన్ చేసి సీడీల రూపంలో కూడా కన్వర్ట్ చేశారు. అలాగే అదే సమయంలో హార్డ్ కాపీని కూడా ఈ 2 కోట్ల సంతకాల్ని ప్రణబ్ ముఖర్జీకి సబ్మిట్ చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మ, అదేవిధంగా పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా సాయంత్రం బయలుదేరి వెళ్తా ఉన్నారు. దీంతో పాటు ఏ విధంగా జగన్ కు సంబంధించిన అంశాన్ని రాష్ట్రపతి ముందు పెట్టాలి, ఈ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది కక్షపూరితంగా అనే అంశాన్ని ఏ విధంగా పెట్టాలనే దాని మీద ఇప్పుడు 11 గంటలకి పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా సమావేశం అవుతున్నారు. రమ్య, అలాగే రెహనా, మరి ఢిల్లీ టూర్ లో మరెవరినైనా విజయమ్మ కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు పార్టీకి సంబంధించిన షెడ్యూల్ చూసుకున్నట్లయితే కేవలం రాష్ట్రపతికి అపాయింట్మెంట్ మాత్రమే, రాష్ట్రపతిని మాత్రమే కలిసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా నిన్న అర్ధరాత్రి తర్వాత బహుశా వాళ్ళకి సమాచారం అందింది రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ రోజు సాయంత్రం కన్ఫర్మ్ అయినట్టుగా. సో ఇప్పటికిప్పుడు వాళ్ళు మిగతా నేతలు కలిసే ఆలోచన అయితే లేదు రమ్య. మరి అలాగే ఇప్పుడు ప్రణబ్ ను కలవడం ద్వారా జగన్ విషయంలో ఏమైనా కేంద్రం నుంచి సానుకూల ఫలితాలు వస్తాయన్న ఆశాభావం ఏమైనా వ్యక్తం చేస్తున్నారా విజయమ్మ? ఖచ్చితంగా రమ్య, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ప్రవర్తిస్తోంది. కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, అదేవిధంగా ఓదార్పు యాత్ర చేపట్టడం, ఈ రోజు రాష్ట్రంలో జగన్ కి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరగడం నేపథ్యంలోనే ఈ రాజకీయ ఉద్దేశాలతో కక్షపూరితంగా చేస్తున్నారు అనేది పార్టీ ఆరోపిస్తా ఉంది విజయమ్మ గాని. సో తమ కొడుకు తరపున, కొడుకు కోసమని ఆమె రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు. రాష్ట్రపతి రాజకీయాలకు అతీతంగా ప్రవర్తిస్తారు కాబట్టి ఆయన చొరవ తీసుకుని కక్ష సాధింపుగా విచారణ సాగకుండా నిష్పక్షపాతంగా విచారణ సాగే అవకాశాలు ఉంటాయనేది విజయమ్మ ఆశాభావం. రమ్య, రైట్ రహనా, థ్యాంక్ యూ.